అసలాం వరమూల ఇబర్క అభుల్ మినేతని రజీం బిస్ముల్లా రహమాని రహీం ఖురాన్ మరియు అదీసులు ఇస్లాం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము తెలుగు బుకారీలో అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారు ఈయన ప్రవక్త మొహమ్మద్ సుల్లాహు అసం గారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యులు వీరి జీవిత చరిత్ర గురించి మనం కొన్ని విషయాలని ధరణితారులో ఆధారంగా తెలుసుకోబోతు ఉన్నాము ముందుగా శాపగ్రస్తుడైన బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా అల్లా యొక్క రక్షణని యొక్క సాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమె అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారి గురించి ఇంతకుముందు మనం ప్రవక్త మహి అస్లం గారి యొక్క జీవిత చరిత్ర అర్హుకుల మక్తు ఆధారంగా కూడా తెలుసుకోవడం జరిగింది తెలుగు బుకారీలో ఈరోజు మనం అబ్దుల్లా బిన్ సలాం రజిల్లా గారి గురించి చూసినట్లయితే దైవ ప్రవక్త మొహద్ గారు పట్టణం వస్తున్నారని మదీనా వారందరికీ తెలిసింది ఇంకేముంది ఆనందభరితమైన ఓ కలకలం బయలుదేరింది ముస్లింలు యూదులు బహుదైవ ఆరాధకులు అంత అమిత సంతోషంతో ఎగిరి గంతులేశారు డోలికల్లో ఊగుతూ గానాలాపనం చేయసాగారు అంతులేని అనురాగంతో ఆగలేని ఆత్రంతో ఆడసాగారు పరమ సంతోషంతో ప్రవశించిపోతూ పాడసాగారు ప్రతి మనిషి కళ్ళలో దైవ సందేశహారుని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలసం గారి కోసం నిరీక్షణ జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి చిన్నారి పిల్లలు సైతం సంతోషంతో వీధి వీధి తిరుగుతూ అల్లా యొక్క ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలసం గారు వస్తున్నారు త్వరలో వస్తున్నారు అని చెబుతూ అపార సంతోషంతో గంతులేస్తూ ఉన్నారు వారు ప్రతిరోజు ఉదయాన్నే పట్నం బయటికెళ్ళి కళ్ళతో వత్తులు వేసుకుని దైవ ప్రవక్త అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ అవసరం అవసరంగా వచ్చే దారి వైపు గంటల తరబడి చూసేవారు అలా మధ్యాహ్నం దాకా చూసి వచ్చే జాడ కనపడకపోవడంతో నిరాశపడి మళ్ళీ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయేవారు అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు హఠాత్తుగా మదీనా ప్రజలారా మీరు ఎవరి కోసం ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో ఆయన వచ్చేశారు అని ఓ గుట్టపై నుంచి ఒక యూదుని గొంతు పట్నంలో ప్రతిధ్వనించింది ఒక యూదుడి గొంతు అంతే ఆ కేక విని మదిన ప్రజావాహిని ఆనందాతిశయంతో పర్వళ్ళు తొక్కింది పెద్దలు పిల్లలు స్త్రీలు పురుషులు ఆబాల గోపాలమంతా బిలబిలమంటూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు వారిలో ప్రతి ఒక్కడు పట్టాలని సంతోషంతో వీధుల్లోకి దూసుకువచ్చాడు అందరి కళ్ళు పూర్ణ శశంకుని చూసి నా కలువ పువ్వుల్లా ఒక్కసారిగా వికసించాయి బాల బాలికల ఆనందం అవధులు దాటింది ప్రతి ఒక్కడు తనకేదో గొప్ప పెన్నిది లభించబోతున్నట్లు మహా సంబరపడిపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా ఒకటే సందడి ఆఖరికి చంటి పిల్లలు సైతం ఏడుపులు మానేసి సంతోషంతో కేరింతలు కొట్టడం ప్రారంభించారు అంత ఆనంద డొలికెల్లో ఉర్రుతలుగుతూ ఉన్నారు ముస్లింలు యూదులు బహుదయకులు ఒకరేమిటి యావన్మంది మదీనా ప్రజలంతా కూడా కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా ఆ విశిష్ట వ్యక్తి దర్శన భాగ్యం కోసం తహతహలాడిపోతూ ఉన్నారు ఆనాడు ముందుగా పెద్దలు వృద్ధులు స్వాగతం చెప్పడానికి అంతులైన ఉత్సాహంతో పట్నం బయటికి పోయి నిరీక్షించసాగారు అలా చూస్తూ ఉండగానే వారి కళ్ళు తలుక్కున మెరిశాయి ఆయన వచ్చేశారు నిరీక్షణ గడియలకు గడిపెట్టి గడిపెట్టి వచ్చేశారు ప్రియ సహచరులు ఎంతో ఆనందంతో ఆలింగనం చేసుకుని ఆయన్ని తీసుకువస్తూ ఉన్నారు అల్లాహ్ అక్బర్ సహబాలు ఎదురుగా వెళ్ళి ప్రవక్త మొహ్మద్ సుస్లం గారిని తీసుకుని వస్తూ ఉన్నారు ఎడతెరిపి లేని ఎడతెరిపి లేకుండా జనం తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ఖుబా నుంచి మదీనం వరకు మూడు మైళ్ళ పొడవున ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారుకు ఇరువైపుల అనుచరులు బారులు తీరి నిలబడ్డారు అక్కడక్కడ వారి మధ్య కొందరు పిల్లలు కూడా ముందుకు తోసుకుంటూ ఆ మహానీయుడిని చూడడానికి ఆరాటపడుతూ ఉన్నారు ఆ రోజు శుక్రవారం అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లహాహస్లం తన అనుచరులతో బనీ సాలం వాడలోకి వచ్చేటప్పటికీ నమాజ్ వేలైంది అంతా కలిసి అక్కడ నమాజ్ చేశారు అక్బర్ తర్వాత ఆయన బయలుదేరి తన మాతృమూర్తి వంశస్థులైనటువంటి వారు నివసిస్తున్న ప్రదేశం మీద కాలుమూపారు తన రక్త మాంసాల కోసం ఎగబడిన కురైష్యూయులకు వ్యతిరేకంగా తన పట్ల అచంచల విశ్వాసంతో ప్రాణత్యాగమైన చేయడానికి సిద్ధమైన ధర్మ యోధుల పవిత్ర నగరంలో అడుగుపెట్టారు అల్లాహ్ అక్బర్ మొహమ్మదు సల్లహాహ్ అవసలం గారు మదీనా వచ్చినప్పుడు హాసిన్ బిన్ సలాం అనే ప్రఖ్యాత యోధ పండితుడు ఓ చెట్టెక్కి దాన్నేదో సరిచేస్తున్నాడు క్రింద అతని మేనత్త ఖాళీదా నిల్చొని ఉంది యొక్క ప్రవక్త మొహమ్మదు సల్లా గారు మదీనా వచ్చారు అని తెలియగానే హాసిన్ ఆనందం అవధలు దాటింది హాసిన్ బిన్ సలాము సంతోషం అణుచుకోలేక అల్లాహు అక్బర్ అని నినదించాడు కానీ ఆయన ధోరణి మేనత్త ఖలీదాకు ఆశ్చర్యం కలిగించింది అల్లా నిన్ను కాపాడుగాక మెదడు సరిగ్గానే ఉందా మూసా అల్ ఇస్లాం వచ్చారన్న శుభవార్త విని కూడా నీవింతగా సంతోషించవేమో అన్నది ఆమె అత్తయ్య నీకు తెలియదా ఈయన మూసా ప్రవక్త యొక్క సోదరుడే మూసా బోధించిన ధర్మాన్నే ఇతను కూడా తెచ్చారు ఆయన ప్రకటించిన సందేశాన్నే చాటుతూ ఉన్నారు ఇద్దరు ఒకదారిన నడిచే బాటసారులే ఒకే ధర్మం వైతాలికులే అని అన్నారు హాసిన్ బిన్ సలాం రజల్లా గారు అల్లాహ్ అక్బర్ ఏమిటి ఈయన మన గ్రంథంలో ప్రక ప్రకటించబడిన దైవ ప్రవక్తే అయి ఉంటాడని అంటున్నావా ఏంటి నువ్వు అని ఆమె అత్త మరి ఖాళీ అడిగింది అప్పుడు హాసిన్ బిన్ సలాం రజల్లా గారు అవునత్తయ్య ఈయనే ఆయన ఆయనే ఈయన అన్నారు దానికి ఖాళీద అలాగా అయితే సంతోషకరమైన విషయమే అన్నది ఆ తర్వాత హాసిన్ బిన్ సలాం రజల్లా గారు మహాప్రవక్త మొహమ్మద్ సస్లం గారి సన్నిధికి పోయి ఇస్లాం స్వీకరించారు అల్లాహు అక్బర్ అషద్ వన్ అలా ఇల్లాహ్ ఇలాహు వా అషద్వన్న మొహమ్మద్ అబ్దుహు వా రసూలుహు అప్పుడు ఆయనకి అల్లాహ్ యొక్క ప్రవక్త మొహమ్మద్ సస్లం గారు అబ్దుల్లా అని పేరు పెట్టారు అల్లాహు అక్బర్ ప్రవక్త గారి ద్వారా అబ్దుల్లా అని పేరు పెట్టించుకున్నటువంటి సాహబా ఈ యొక్క అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారు ఇంతకు ముందు హాసిన్ ఇప్పుడు అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారు అబ్దుల్లా రజల్లా గారు ఇక్కడి నుంచి ఇక తిరిగి వచ్చి తన కుటుంబ సభ్యులకు ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేశారు దాంతో ఇంటిల్లిపాది అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇస్లాం స్వీకరించారు అల్లాహ్ అక్బర్ కానీ ఈ విషయం అబ్దుల్లా బిన్ సలాం రజిల్లా గారు యూదుల ముందు బహిర్గతం ఇంకా చేయలేదు ఆయన అల్లాహ యొక్క ప్రవక్త మహమ్మద్ సు అస్లం గారి దగ్గరికి వచ్చి ఏమన్నారంటే ప్రవక్త మహమ్మద్ సుయస్లం గారు యూదులు అసత్యవాదులు వారికి కనిపించకుండా నన్ను మీరు ఒక గదిలో కూర్చోబెట్టండి తర్వాత నేను ఎలాంటి వాడినో వారి దగ్గర నాకున్న స్థానం ఏమిటో స్వయంగా మీరే వారిని అడగండి నేను ఇస్లాం స్వీకరించినట్లు వారికి ఇంకా చెప్పలేదు అందువల్ల వారు ఉన్నది ఉన్నట్లు చెప్పి తీరుతారు ఆ తర్వాత నాలో లేని తప్పులన్నీ నాకు అంటగడతారు ప్రపంచంలోని ప్రతి నిందను నాపై మోపుతారు అని ఈ విధంగా ప్రవక్త ముహద్దు అస్లం గారితోటి ఈ యొక్క అబ్దుల్లా బిన్ సలాం రజిల్లా గారు చెప్పారు అబ్దుల్లా బిన్ సలాం రజిల్లా గారు చెప్పినట్లే అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్ అస్లం గారు బిన్ సలాం రజిల్లా గారిని రహస్యంగా ఓ గదిలో కూర్చోబెట్టి యూదుల్ని పిలిపించారు యూద నాయకులు వచ్చిన తర్వాత మొహమ్మదు అస్లం గారు వారితో చర్ చర్చలు ప్రారంభించారు హాసిన్ బిన్ సలాం రజల్లా గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు దానికి యూధులు ఆయన మా నాయకుడు మాకు మంచి మార్గదర్శి గొప్ప జ్ఞాన సంపన్నుడు విజ్ఞుడు వివేచనాపరుడు అన్నారు అందరూ కూడా ముక్తకంఠంతో ఆ సమయంలో అక్కడే వేరే గదిలో వారికి కనపడకుండా కూర్చున్న అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారు తన జాతి వాళ్ళ మాటలు వినగానే వారి ముందుకొచ్చి ఏమన్నారంటే ఓ యోదో సోదరులారా అల్లాహకు భయపడండి ఈయన మాటలు వినండి ఈ ప్రవక్త మమసం గారి యొక్క మాటలు వినండి ఈయన దైవ సందేశ హారుడు అని అల్లాహ యొక్క ప్రవక్త అని మీకు తెలిసే ఉంది తౌరాత్ అనే గ్రంథంలో అంటే మోషే ధర్మశాస్త్రం అనబడే మూసా అలసంగ్ గారి పైన అవతరింపబడ్డటువంటి టవరాత్ అనే గ్రంథంలో ఈయన యొక్క ప్రస్తావన కూడా స్పష్టంగా ఉంది అందులో ఈయన యొక్క గుణగణాలన్నీ కూడా వర్ణించబడ్డాయి నేను మటుకు ఈయన దైవ ప్రవక్తను సాక్ష్యమిస్తూ ఉన్నాను అల్లా అక్బర్ నేను ఈయన్ని పూర్తిగా గుర్తించాను ఈయన అన్ని విధాలా సత్యవంతుడని విశ్వసిస్తున్నాను ఈయన ఏది చెప్పినా నేను శిరస వహిస్తాను అని హాసిన్ బిన్ సలాం రజల్లా గారు తన తోటి యూదు సోదరు యూదుల సోదరులందరికీ కూడా బహిరంగంగా ప్రకటించారు లాక్బర్ అదొక విచిత్ర సన్నివేశం యూదులు కాస్తైనా ఊహించినటువంటి సన్నివేశం అది వారి ఆశలకు పూర్తిగా భిన్నమైంది తమ ప్రియతమ నాయకుడు హాసిన్ బిన్ సలాం లేదా అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారు గొప్ప మత ఆచార్యుడైన హాసిన్ నోట తాము ఇలాంటి మాటలు వినవలసి వస్తుందని వారు కలలో కూడా ఊహించలేదు అందువల్ల ఈ యొక్క హఠాత్ పరిణామానికి వారు నిర్ఘాంతపోయారు ఆశ్చర్యపోయారు వెంటనే వాళ్ళు తేరుకున్నారు ఆ మరుక్షణమే వారు రంగు మార్చేశారు హాసిన్ అబ్దుల్లా బిన్ సలాం రజిల్లా గారిపై నిప్పులు కురిపించారు ఏమిటి మీరు ఇతని గురించి అడిగారు మేము మీ మాట సరిగా అర్థం చేసుకోలేక మరో హాస్యని గురించేమో అనుకున్నాం ఇతనైతే వట్టి మందమతి బుద్ధి లేని ఛాందసుడు విద్యుత్ వివేచనాలు ఇతనిలో ఏ కోషానో కూడా లేవు మేమింతవరకు ఇతని నోట మంచి మాట ఒక్కటి కూడా వినలేదు ఎల్లప్పుడూ పనికి మాలన మాటలే పలుకుతుంటాడు అని ఈ విధంగా మాట మార్చి ఆ యొక్క ఆనాడు అక్కడ ఉన్నటువంటి యువదులు ఇలా మళ్ళీ మాట మార్చి ప్రవక్త మనోస్ గారితో చెప్పడం జరిగింది వెంటనే ఈ యొక్క అబ్దుల్లా బిన్ హాసిన్ లేదా అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారు లేదా హాసిన్ బిన్ సలాం రజల్లా గారు ఓ అల్లా యొక్క ప్రవక్త గారు చూసారా నేను ముందే చెప్ప చెప్పాను కదా వీరు చాలా దుర్మార్గులని అబద్ధమాటంలో ఆరితేరిన వారు మపడంలో మహా నిపుణులు అని ముందే నేను చెప్పాను కదా అని అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారు ప్రవక్త మనోహసం గారితో అన్నారు బిన్ సలాం రజుల్లా గారు గొప్ప పండితులు ప్రముఖ ధర్మవేత్త యూధ మతవేత్తల్లో గొప్ప స్థానం గలవారు ఇతర యూధ పండితులలాగానే ఈయన కూడా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లాహుల సుంగర్ యొక్క గుణగణాలు ఆయన లక్షణాలు ఆయన ప్రభావ ఆయన ప్రభావన కాలం గురించి బాగా తెలిసిన వాడు తెలిసిన పండితుడు ఎందుకంటే ఆయన గ్రంథాలుని ఆ విధంగా చదివాడు ఆ విధంగా నేర్చుకున్నాడు ఆ విధంగా వాటిని పరిశీలించాడు వాటి ఆధారంగా ఇప్పుడు మరి ఈ చివరి ప్రవక్త ప్రవక్త మహ్మస్లం గారు ఈ యొక్క ప్రవక్త అల్లా యొక్క ప్రవక్త ఈయనేనని ఆయన గుర్తించడం జరిగింది ఒకసారి మదీనాలోని మజిదే నబవీలో కొందరు కొందరు సమావేశమై ధార్మిక విషయాలు చర్చించుకుంటూ ఉన్నారు ఆ సమయంలో హజరత్ అబ్దుల్లా బిన్ సలాం రాజుల్లా గారు కూడా అక్కడ ఉన్నారు ఆయన నోట వెలువడుతున్న పలుకులు అక్కడున్నటువంటి సభికులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన లేచి ఇంటికి బయలుదేరారు అప్పుడు కొందరు మీలో ఎవరైనా స్వర్గభాషని చూడదలుచుకుంటే గనక అతను ఆ వ్యక్తిని చూడవచ్చు ఆ వ్యక్తిని చూడవచ్చు అని అన్నారు అప్పుడు బిన్ ఉబాదా రజల్లా గారు ఎవరి మహనీయుడు అని ప్రశ్నించారు దానికి జనం ఈయన అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారు అని ఇచ్చారు అల్లాహ్ అక్బర్ కైస్ బిన్ ఉబాదా రజల్లా గారు ఈ మాట విని ఆయన వెనకాల నడిచారు అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారి ఇంటికి చేరుకొని లోపల ప్రవేశించారు హజరత్ ఖైస్ రజల్లా గారు లోపలికి రావడానికి అనుమతి అడిగారు అందుకు ఆయన అనుమతి ఇచ్చారు చెప్పున ఆయన ఏమిటి విషయం ఇలా వచ్చావని అడిగారు మీరు మస్జిద్ నుండి వెళ్తున్నప్పుడు కొందరు మీ గురించి ఎవరైనా స్వర్గవాసిని చూడదలుచుకుంటే ఆయన్ని చూడవచ్చు అని అన్నారు అందువల్ల మీరు స్వర్గవాసంలో చేరిపోయినట్లు ప్రజలకు ఎలా తెలిసిందో తెలుసుకోవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను అని అన్నారు కైస్ బిన్ రజల్లా గారు స్వర్గవాసి ఎవరో దేవునికి మాత్రమే తెలుసు అని అన్నారు అబ్దుల్లా రజల్లా గారు స్వర్గవాసి ఎవరో దేవునికి మాత్రమే తెలుసు అని అన్నారు అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారు అది నిజమే కానీ మరి జనం ఎలా అంటున్నారేంటి దానికి ఏదో కారణం ఉండొచ్చు కదా అని అన్నారు హజరత్ ఖైస్ రజల్లా గారు ఉంది దీని గురించి నేను మొహమ్మద్ సస్లం గారి యొక్క కాలంలో జరిగిన ఓ సంఘటన చెబుతాను విను అంటూ అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారు ఏం చెప్పారు అంటే ఒకరోజు రాత్రి నేను నేను పడుకుని ఉంటే కళలో ఒకతను వచ్చి లే అన్నాడు నేను లేచి నిల్చున్నాను ఆ వ్యక్తి నా చేయి పట్టుకొని నడిచాడు కొంత దూరం నడిచిన తర్వాత వైపుకు పోయే దారి కనిపించింది నేను ఆ దారిని నడుద్దామని అటువైపు తిరిగాను కానీ అతను అటు కాదు ఇటు ఆ దారి నీ కోసం కాదు అన్న అన్నాడు నేను కాస్త ముందుకు నడిచి చూస్తే కుడివైపుకు పోయే మరో దారి కనిపించింది అతను చెప్పినట్లు నేను ఆ దారిని నడిచాను అలా ముందుకు సాగుతూ చివరికి ఒక తోటలో ప్రవేశించాను ఆ తోట ఎంతో విశాలంగా పచ్చగా మనోహరంగా ఉంది అందులో నలువైపులా వీణుల విందు గొలిపే పాటలు ఉన్నారు తోట మధ్య ఓ స్తంభం కూడా ఉంది ఆ వ్యక్తి నన్ను దానిపైకి ఎక్ ఎక్కువ అన్నాడు నేను ఎక్కలేను అన్నాను అప్పుడు ఒక సేవకుడు వచ్చి నన్ను పైకి లేపాడు నేను అతని సహాయంతో ఆ స్తంభం మీద పాకుతూ వృత్తాకారంగా ఉన్న దాని కొన వరకు చేరుకొని రెండు చేతులతో ఆ వృత్తాకారాన్ని గట్టిగా పట్టుకున్నాను ఆ విధంగా తెల్లవారేదాకా పట్టుకుని ఉన్నాను తెల్లవారిన తర్వాత నేను అల్లా యొక్క ప్రవక్త మొహమ్మ మొహమ్మద్ సల్లహలసం గారి సన్నిధికి చేరుకొని నా కల గురించి ఆయనకు నేను పూర్తిగా వివరించాను ప్రవక్త మొహమ్మద్ సల్లహాహు అలసం గారు అది విని నీవు ఎడమవైపు చూసిన దారి వామపక్షం వాళ్ళు అంటే నరకవాసులు పోయే దారి నీవు కుడివైపు చూసిన దారి కుడిపక్షం వాళ్ళు అంటే స్వర్గం వాసు స్వర్గవాసులు పోయే దారి నీవు చూసిన మనోహరమైన తోట ఇస్లాం దాని మధ్య ఉన్న స్తంభం దైవధర్మ స్తంభం దానిపై ఉన్న వృత్ వృత్తం అది పటిష్టమైన వృత్తం నీవా వృత్తాన్ని జీవితాంతం దృఢంగా పట్టుకొని ఉంటావు అని అన్నారు అల్లాహు అక్బర్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లహాహ్ అస్సం గారు ఈ విధంగా చెప్పారు అంటే దీనిని బట్టి ఆయన ఒక స్వర్గవాసిగా ప్రవక్త మౌన అస్లం గారు ఆ యొక్క కళ యొక్క అర్థాన్ని చెప్పడం జరిగింది ప్రవక్త మౌనం గారు చెప్పడం జరిగింది అల్లాహు అక్బర్ ఇది అబ్దుల్లా బిన్ సలాం రజల్లా గారి గురించి ఉన్నటువంటి కొన్ని విషయాలు దరితారులో ఆధారంగా నేను సృష్టికర్త అయినటువంటి అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మేము చేసిన తప్పులను క్షమించడం వల్ల మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల ముఖ్యంగా వల్ల మీ యొక్క చివరి ప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సల్లాహు గారి యొక్క సహాబాలు వారు చేసినటువంటి నమాజులు దువాలు సదుకా కరాతలు జకాతులు హజుమ్రాలు మరియు కుర్బానీలు హిజరత్లు దానధర్మాలు దువ్వాలు ప్రతిదానాన్ని కూడా స్వీకరించండి వల్ల వారికి వారి కుటుంబ సభ్యులకి సమాధి సమాధియుతంలో పరలోకంలో అన్ని విధాలుగా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి వల్ల అల్లా అటువంటి సజ్జనుల సరసన మమ్మల్ని కూడా చేర్చండి వల్ల ఐ మీన్ అల్లా ఇబ్రాహీం అనుసరంగా ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై శాంత సౌకర్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లహాహ్ అల్ అసంగంగ్ ఆయన కుటుంబ సభ్యులపై ఆయన అమ్మతపై శాంతిస్వీకాలు కురిపించి మకామి మొహమ్మద్కు ప్రవక్తని వారసును చేసి అంతిమ రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సుల్ అస్లం ప్రసాదించిన వల్ల ఐ మీన్ అల్లాహు అక్బర్ అల్హందుల్లా సుహాన్ అల్లా అల్లాహు అక్బర్ అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి కురాన్ మరియు అదశలను మేము కూడా తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆ మీన్ అల్లా తెలుగు బుకారిని ఆశీర్వదించండి వల్ల ఆ మీన్ అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి యొక్క ప్రార్థనలన్నీ మేము వద్ద అప్పగిస్తూ ఉన్నాము వారి వారి యొక్క ప్రార్థనలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల వారికి మాకు అందరికి హిదాయతను ప్రసాదించండి వల్ల మేమందరం ప్రతిరోజు ఐదు నమాజాలు చదివే భాగ్యాన్ని ప్రసాదించండి మా యొక్క నమాజులను కూడా కబుల్ చేయండి వల్ల స్వీకరించండి వల్ల మా యొక్క దువాల స్వీకరించడం వల్ల మా పాపాలని వాళ్ళకి క్షమించండి వల్ల మీ యొక్క రహమతోటి కరుణతోటి మీ యొక్క ప్రేమానురాగాలతోటి వల్ల మమ్మల్ని క్షమించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల నా రకం నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల ఆ మెయిన్ అల్లా మేము ఇస్లాంలో ముస్లింగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల ఆ మెయిన్ అల్లా ప్రభక్త మొహమ్మద్ సల్లాహాహా ఉస్లం గారి యొక్క సున్నతి ప్రకారం మేము మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆ